డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్. అవును, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారు. 2024-25 ఏడాదికి సంబంధించి సో ఈ గుడ్ న్యూస్ అయితే వర్తిస్తుంది అన్నమాట. అయితే ఏం చెప్పారు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్లు. 2024-25 సంబంధించి పొదుపు సంఘాల రుణ ప్రణాళిక ఆమోదం. పొదుపు సంఘాలకు ఏటా అత్యధిక రుణాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీదే ఫస్ట్. సో ఈ ఏడాది మనకి 2025 సంవత్సరానికి సంబంధించి దాదాపు 5,27,000 గ్రూపులు 28,000 గ్రూపులకు 32,000 కోట్ల రుణాలు అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల కాలంలో 100,000 మంది మహిళలకు కొత్తగా ఏర్పాటు చేసుకున్న 8,400 పొదుపు సంఘాలు తొలిసారి రుణాలు అందించడంతో పాటు గతంలో ఏర్పడిన ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి కూడా రుణాలు అయితే ఇస్తున్నారన్నమాట. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక ఏడాదిలో భాగంగా కొత్త సంవత్సరం ఏదైతే స్టార్ట్ అయిందో ఈ సంవత్సరంలో ఈ 140,000 గ్రూపులకైతే ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారన్నమాట. అయితే ముఖ్యంగా పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణం అందించే దశలో ఏపీ దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో అయితే ఉందన్నమాట. దీంతో ముఖ్యంగా ఇప్పుడు ఈ 32,000 కోట్ల మేరకు ఏపీలో పొదుపు సంఘాలకు రుణాలు అయితే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు చెప్పారన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే వీరికి ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో 3 లక్షల వరకు మాత్రమే 0 వడ్డీ డబ్బులు అంటే మనకు 0 వడ్డీ కాకుండా వడ్డీ అనే మాఫీ అయితే చెప్పారు కదా, అది 3 లక్షలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దీన్ని 10 లక్షలకు అయితే పెంచారన్నమాట. అంటే 10 లక్షలు లోన్ తీసుకున్న వారికి కూడా ముందుగా మీరైతే వడ్డీ కడతారు, తర్వాత వడ్డీ మాఫీ అయితే మీ ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది 10 లక్షల వరకును. ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.